హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ మనవిగా చెప్తున్నాను. టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా డ్రైవ్ చేసేవాళ్ళు చాలా అంటే చాలా కేర్ఫుల్గా, ఓర్పుగా, సహనంగా, ఓపిక్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళండి. ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా జిగ్జాగ్గా డ్రైవ్ చేసి, అందరికన్నా ముందు నేనే ఇంటికి పోవాలి, అందరికన్నా ముందు ఫస్ట్ వెళ్ళాలి, అందరికన్నా ముందు ఫస్ట్ వెళ్ళాలి అని మాత్రం పోకండి. ఎందుకంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దారుణంగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నేను ఒక యాక్సిడెంట్ చూశాను. రోజుకు ఒక యాక్సిడెంట్ చూడాల్సి వస్తుంది. చాలా అంటే చాలా దారుణంగా అవుతుంది. మరీ అంటే మరీ అసలు హెల్మెట్ కూడా పెట్టుకోవట్లేదండి. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి అమ్మా. మంచి క్వాలిటీ ఉన్న హెల్మెట్ని పెట్టుకోండి. హెల్మెట్ని పెట్టుకున్న ఇక్కడ బెల్ట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ వాడండి. మీ సేఫ్టీ మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారనేది మాత్రం మనసులో పెట్టుకోండి. లైసెన్స్ లేకుండా మీ పిల్లలకి డ్రైవ్ కార్లు బైకులు ఇవ్వకండి, దయచేసి మనవిగా చెప్తున్నా. చాలా అంటే చాలా దారుణంగా నడుపుతున్నారండి, జిగ్జాగ్గా. ఎంత దారుణంగా అంటే సిగ్నల్ పడుతుంది అయినా ఆగరు, వెళ్ళిపోతారు. ఓర్పు లేదు, సహనం లేదు. గ్రీన్ సిగ్నల్ పడుతుంది, అది పడకన్నా ముందే వెళ్ళిపోవాలి. అసలు సిగ్నల్ పట్టించుకోరు. ఎల్లో సిగ్నల్ రాగానే ఆగిపోవాలండి. ఎల్లో సిగ్నల్ ఉండగా కూడా సర్రమని దూరిపోవడం కాదు, చౌరస్తాల దగ్గర మరి ఎంత దారుణంగా దూరుతుంటారంటే చాలా అంటే చాలా దారుణం అండి. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి అందరికీ పాస్ చేయండి ఈ మెసేజ్, ప్రతి ఒక్కరు. ఎందుకంటే సిటీలో పాపులేషన్ ఎక్కువైపోయింది, కార్లు కామన్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి కార్లు బైకులు, ఇంటికి రెండు కార్లు రెండు బైకులు ఉంటున్నాయి, కామన్ అయిపోయింది. మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారని చెప్పి మర్చిపోకండి. ఫోర్ వీలర్లో ఉండేవాడికి ఏం కాదు, టూ వీలర్లో ఉండేవాడికి అవుతుంది అన్న భావన కూడా పెట్టుకోకండి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే మీ సేఫ్టీ. టూ వీలర్లో పోయేవాడు హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ క్వాలిటీ ఉన్న హెల్మెట్ పెట్టుకోండి, బెల్ట్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా దారుణంగా పోతున్నారండి. ఎన్ని రోజుకి ఎన్నెన్ని యాక్సిడెంట్లు ఉంటే అన్నెన్ని యాక్సిడెంట్స్. అలాగే ప్రతి ఒక్కరికి మనవిగా చెప్తున్నాను, అంబులెన్స్ సౌండ్ వినపడంగానే పక్కకి జరగండి, అంబులెన్స్కి దారి ఇవ్వండి. నేను చూస్తూ ఉంటాను, మళ్ళీ మరీ అంటే మరీ మరీ వరస్ట్గా అయిపోయారు. అసలు అంబులెన్స్ అనేది ఫుల్ ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ పడి ఉంటుంది, అంబులెన్స్ కోసం జరగను కూడా జరగరు. హారన్ కొట్టి ముందుకు జరగవయ్యా అంటే ముందు వెహికల్స్ ఉన్నాయి, ఎట్లా పోతాం? అంతేగాని అంబులెన్స్ వచ్చింది, అరే ఒకటి ప్రాణాలు కొట్టుకుంటున్నాడే, మనం పక్కకు జరుగుదామన్న ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ లేకుండా వెహికల్స్ నడుపుతున్నారండి. మరీ దారుణంగా కామన్ సెన్స్ లేకుండా వెహికల్ నడుపుతున్నారు. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు అసలు వెహికల్ రైడింగ్ చేసేటప్పుడు. అరే ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏమైందంట? 5 నిమిషాలు లేట్ అయితే ఏమైంది? ప్రాణాలకన్నా ఇంపార్టెంట్ కాదు కదా? ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ ఏమైనా మిస్ అయిపోతున్నారా? అందరూ డ్యూటీల నుంచి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళే కదా. ఇంటి నుంచి డ్యూటీకి వెళ్ళడం మ్యాక్సిమం ప్రతి ఒక్కరు చేసేది, ఇంటి నుంచి డ్యూటీకి వెళ్ళడం, డ్యూటీల నుంచి ఇంటికి రావడం, లేదంటే బిజినెస్ పని అనేది బయటకు వెళ్ళడం. కొంచెం ఓర్పు సహనంగా స్లోగా వెళ్ళొచ్చుగా. నేను పది వీడియోలు చేశా, కొంచెం కూడా మారట్లేదు, ఇష్టం వచ్చినట్టు పోవడం. అలాగే కారులో పోయేవాళ్ళు అద్దాలు దించి ఉమ్ముతారు, మరీ దారుణం. పక్కన వస్తున్నాడు, ఎవడొస్తున్నాడు, వెహికల్ వస్తుందా లేదా అస్సలు చూసుకునే ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ కూడా లేదు. ఏం చేయాలి చెప్పండి అటువంటి వాళ్ళని? పక్కన వెహికల్ వస్తుందా లేదా చూసుకొని ఉమ్ముదామన్న కామన్ సెన్స్ కూడా లేదు. అంత దారుణంగా నడుపుతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఎవరిని పాయింట్అవుట్ చేయట్లే, ప్రతి ఒక్కరికి రిక్వెస్టింగ్గా చెప్తున్నాను, ఓర్పు సహనంతో నడిపించండి. ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా డ్రైవ్ చేయకండి. ఒక 10 నిమిషాలు లేట్ అయినందు వల్ల నష్టమేం లేదు. ఎందుకంటే మన కుటుంబ సభ్యులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఒక్కటి, ప్రతి ఒక్కరూ మీ బండి పైన స్టిక్కరింగ్ వేయించుకోండి, నా కుటుంబ సభ్యులు నా కోసం ఎదురు చూస్తుంటారు, నేను ఓర్పు సహనంగా స్లోగా నడపాలి, నువ్వు కూడా ఓర్పు సహనంగా స్లోగా డ్రైవ్ చేయని, ముందు వెనకాల స్టిక్కరింగ్ వేయించుకోండి. దాన్ని చూసేనా కొద్ది గొప్ప జనాలు మారతారు. అంత దారుణంగా పోతున్నారండి. పాపులేషన్ పెరిగిపోయింది, వెహికల్స్ ఎక్కువైపోయినా మనం ఎంత జాగ్రత్తగా నడపాలి, జాగ్రత్తగా ఇంటికి రావాలి అన్న కామన్ సెన్స్ లేకుండా పోయింది. ఎవరిని పాయింట్అవుట్ చేయట్లా, దయచేసి ప్రతి ఒక్కరు మనవిగా భావించండి. సీట్ బెల్ట్లు పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ బెల్ట్ పెట్టుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, స్లోగా వెళ్ళండి.